మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి. ఆ నాయకుడి అరెస్ట్ కంటర్మెంట్ రాజకీయంపై ప్రభావం పడనుందా? రౌడీ షీటర్ గా ముద్ర వేసుకున్న నేతకు అంత క్రేజ్ ఏమిటి? గులాబీ పార్టీకి భరోసాగా నిలిచిన ఆ నేత అరెస్టుతో ఆ టీం డీలా పడిందా? ఎన్నికల సమయంలో గొల్లకిట్టు అరెస్ట్ లాస్యా గెలుపుకి సంబంధం ఏమిటి? రౌడీ షీటులకు పోలీసులు జలకిస్తే మరి నేతల ముసుగులో ఉన్న మిగతా వారి పరిస్థితి ఏమిటి? ప్రచారంలో వారి పాత్ర ముగిసినట్టేనా? కృష్ణ యాదవ్ అరెస్టుతో బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తగ్గుతుందా? రాజకీయాల్లో పోటీ చేయాలనుకున్న నేతకు అది అనుకోని హెచ్చరికనా? ఎన్నికలు పూర్తయ్యే వరకు ఇక బయటికి రావడం కష్టమేనా? మరి ఆయన టీం ఎవరికి సపోర్ట్ ఇవ్వబోతున్నారు? అధికార పార్టీక ప్రతిపక్ష పార్టీక వాచ్ ఫోకస్ గొల్లకిట్టు అరెస్ట్ ఎఫెక్ట్ బీఆర్ఎస్ నేటి ప్రత్యేక కథనంలో. కంటోన్మెంట్ మోండా డివిజన్లో రాజకీయాలతో పాటు పలు ప్రాంతాల రాజకీయాలను ప్రభావితం చేసిన వ్యక్తి గొల్లకిట్టు అలియాస్ చిర్రబోయిన కృష్ణ యాదవ్. చిర్రబోయిన వృక్షంలో చాలా మంది నేతలే ఉండగా వారిలో గొల్లకిట్టు మాత్రం నగర వ్యాప్తంగా ఒక క్రేజ్ను సంపాదించుకున్నారు. పేరుతో పాటు పలు కేసుల్లో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనడంతో రౌడీ షీట్ను సైతం పోలీసులు గిఫ్ట్గా అందించారు. దానితోడు కొన్ని కేసుల్లో ఆయన బెదిరింపులతో అదనపు గిఫ్ట్గా పీడీ యాక్ట్ను సైతం ప్రయోగించారు. ఈ తరుణంలో జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత ఇక పూర్తి స్థాయిగా బీఆర్ఎస్ పార్టీలో ఆయన ఒక కీలక నేతగా మారి ఆత్మీయ సమ్మేళనాలతో పాటు పలు కార్యక్రమంలో పాల్గొన్నారు. ముఖ్య నేతల ఉంటూ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు తనకుంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోక ఇక రాజకీయ భవిష్యత్తు కొరకు చురుకైన రాజకీయాల్లోకి రావడానికి ఏదైనా ఒక పోటీలో పాల్గొనాలని అనుకున్నారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలతో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకోవడంతో పాటు అంగరంగ వైభవంగా 2 రోజుల పాటు వేడుకలను నిర్వహించిన కిట్టు అన్న పేరును నేతలతో పాటు పార్టీలోను పదనం చేసుకున్నారు. క్రియాశీల రాజకీయాల్లో రావాలన్న ఆలోచన ఇలానే ఉండగా అంతలో గతనాటి చిన్న తప్పిదం కాస్త ఆయన రాజకీయ భవిష్యత్తుకు శాపంగా మారింది. తన అనుచరుడు సన్నీ యాదవ్ చేసిన నేరం కాస్త ఆయన మెడకు చుట్టుకోగా అనుచరుణ్ణి కాపాడాలన్న భావనతో చేసిన తప్పుకు చివరికి ఎన్నికల సమయంలో జైలు పాలు కావలసి వచ్చింది. మసిల్ పవర్, మనీ పవర్, ఇది వాళ్ళని బిహేవ్ చేసే విధంగా, వాళ్ళ డిసిషన్ మేకింగ్ ని డిస్ట్రాక్ట్ చేసే విధంగా ఉండకూడదని చెప్పి క్లియర్ గైడ్ లైన్స్ ఉన్నాయి. సో ఆ గైడ్ లైన్స్ పాటిస్తూ మేము ప్రాపర్ ఎన్ఫోర్స్మెంట్తో వీఆర్ గోయింగ్ వెరీ హెవీ హ్యాండెడ్ ఆన్ ది రౌడీ ఎలిమెంట్స్. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన అనంతరం బీఆర్ఎస్ పార్టీలో 5వ వార్డుతో పాటు మోండా డివిజన్లో తన టీంను రంగంలోకి దింపి గ్రౌండ్ వర్క్ను గొల్లకిట్టు మొదలుపెట్టారు. ప్రత్యక్షంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొనకపోయినా తన కనుసైగల్లో ప్రచారంలో తన వారిని ముందుకు నడిపించారు. బైండవర్తో పాటు రౌడీ షీటర్లో ఓటర్లను ప్రభావితం చేసేలా ప్రచారంలో పాల్గొనవద్దన్న రూలుతో ఇక నేరుగా తెరపైకి రాకపోయినా వెనకుండి కథ నడిపించారు. అధికార పార్టీకి సంబంధించిన నేత కావడంతో తనను ఎవరూ ఢీకొట్టరని భావించిన కృష్ణ యాదవ్కు ఇదొక ఊహించలేని సంఘటనగా మారింది. రమ్మని పిలవడం, వెనువెంటనే అరెస్ట్ అని ప్రకటించడంతో ఇక ఎటు ఆలోచించుకోలేని పరిస్థితిలోకి వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు గొల్లకిట్టు జైల్లో ఉండడంతో ఆయన టీం సభ్యులు అధికార పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఇన్నాళ్లు ప్రచారంలో తిరిగిన నేతలు కాస్త ఇప్పుడు ప్రచారం మాట పక్కకు పెట్టి ఎవరి పనిలో వారు నిమగ్నమయ్యారు. దీంతో కిట్టు టీం సభ్యులు ఎవరి పనిలో వారుండగా ఇక ఇన్నాళ్లు కలిసి ఉన్న పార్టీ గెలుపు అన్న విషయం పక్కకు పెట్టి ఆయన నుంచి సమాచారం వచ్చిన రోజే ఎవరికి పనిచేయాలన్నది డిసైడ్ అవుతుంది అన్న ధీమాతో ఉన్నట్టు సమాచారం. అసలు సహించేది లేదు. పోలీస్ ఇస్ వెరీ స్ట్రిక్ట్ అండ్ ఈ విధంగానే కేసెస్ బుక్ చేసి వి విల్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్. గతనాడు మోండా డివిజన్ కార్పొరేట్ ఎన్నికల్లో సైతం చక్రం తిప్పి బీఆర్ఎస్ అభ్యర్థి ఓటమికి కారణమైంది గొల్లకిట్టు అన్నట్లు నాడు పుకార్లు రాగా ఆనాటి సమయంలో కిట్టు వైఖరిపై అధికార పార్టీ నేత తనయులు కూడా ఫైరన్నట్లు వినికిడి. అయితే మరలా అదే పరిస్థితి కూడా ఈనాడు రావడంతో మరి వారి టీం ఎవరికి సపోర్ట్ ఇస్తారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా ఉండగా ఆ ప్రాంత రాజకీయాలను గొల్లకిట్టు శాసనంతో సాగడం విశేషం. కొడుకు కోసం తండ్రి, అల్లుడు కోసం మామ రంగంలోకి దిగితే భర్త కోసం భార్య రంగంలోకి దిగారు. తండ్రి, మామ, భార్య ముగ్గురి లక్ష్యం కూడా ఒకటే. మల్కాజ్గిరి అసెంబ్లీ నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖరరెడ్డి గెలిపే వారి లక్ష్యం. క్షణం తీరిక లేకుండా ఎన్నికల ప్రచారంలో బిజీగా మారిన మర్రి రాజశేఖరరెడ్డికి మద్దతుగా తండ్రి మర్రి లక్ష్మణరెడ్డి, పిల్లనిచ్చిన మామ మంత్రి మల్లారెడ్డి, ఆయన కుమార్తె మర్రి రాజశేఖరరెడ్డి, సతీమణి మమతలు నియోజకవర్గంలో ఎన్నికల ప్రచార బాధ్యతలు చేపట్టారు.
ఓవైపు హాట్ హాట్ కామెంట్స్ తో మల్కాజ్గిరి రాజకీయాలను మల్లారెడ్డి వేడెక్కిస్తుంటే మర్రి రాజశేఖర రెడ్డి సతీమణి మాత్రం కూల్ కూల్గా ఇంటింటికి వెళ్లి బొట్టు పెట్టి ఓట్లను అభ్యర్థిస్తున్నారు. మర్రి రాజశేఖర రెడ్డి కుటుంబ రాజకీయం ఈనాటి ప్రత్యేక కథనం మీ ఎస్బీ న్యూస్ తెలుగు ఛానల్లో. మల్కాజ్గిరి బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర రెడ్డి గెలుపు కొరకు ఆయన కుటుంబ సభ్యులు నియోజకవర్గంలో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. కంటమెంట్ ప్రాంతానికి చెందిన బీఆర్ఎస్ నాయకులతో పాటు అభిమానులు సైతం స్వచ్ఛందంగా మల్కాజ్గిరి నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ తమ అభిమాన నేత గెలుపు కొరకు కృషి చేస్తున్నారు. ఇక మర్రి రాజశేఖర రెడ్డి మామైన మంత్రి మల్లారెడ్డి గురించి చెప్పనక్కర్లేదు. మర్రి రాజశేఖర రెడ్డి సైలెంట్ గా ఎవరిని నొప్పించకుండా తన పని తాను చేసుకుంటూ పోయే మనస్తత్వం కాగా మంత్రి మల్లారెడ్డి మాత్రం వైలెంట్ గా మారుతున్నారు. తన హావభావాలతో ఓటర్లను ఆకట్టుకునేందుకు మల్లారెడ్డి చేస్తున్న ప్రయత్నాలు అన్నీ ఇన్నికావు. ఓవైపు కామెడీని అందిస్తున్నాయి, మరోవైపు ప్రత్యర్థులను రెచ్చగొట్టేలా మాటలతో మల్కాజ్గిరిని హీటెక్కిస్తున్నారు. రాకుండా చేసి కార్లలో తిట్టి కార్ల డోర్ లేచి మంత్రి మల్లారెడ్డి కుమార్తె మరి రాజశేఖర రెడ్డి సతీమణి మమత సైతం రంగంలోకి దిగారు. తండ్రి హాట్ హాట్ గా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహిస్తుంటే ఆమె మాత్రం మహిళలతో సమావేశాలను ఏర్పాటు చేస్తూ తన భర్త చేసిన సేవా కార్యక్రమాలను వివరిస్తూ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. నియోజకవర్గంలో రోజుకొక చోట కార్యక్రమాలు ఏర్పాటు చేస్తూ సమావేశాలతో తన భర్త గొప్పతనాన్ని మమత చాటు చెప్తున్నారు. ఓటర్లను మరింతగా ప్రసన్నం చేసుకునేలా ఇంటింటికి వెళ్లి మహిళలకు పొట్టు పెట్టి మరీ కారు గుర్తుకు ఓటు వేసి తన భర్తను గెలిపించాలని కోరుతున్నారు. గత పార్లమెంట్ ఎన్నికల్లో మల్కాజ్గిరి పార్లమెంట్ నుంచి బరిలోకి దిగిన మరి రాజశేఖర రెడ్డి నాటి నుంచి నేటి వరకు చేసిన సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ రాజశేఖర రెడ్డి భార్య ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. మరి రాజశేఖర రెడ్డి తండ్రి మరి లక్ష్మణ్ రెడ్డి తానేమీ తక్కువ కాదని 7 పదుల వయసులోనూ రంగంలోకి దిగారు. విద్యావేత్తగా విద్యా సంస్థల అధిపతిగా బిజీగా ఉండే ఆయన మల్కాజ్గిరి నియోజకవర్గంలో కొడుకు గెలుపు కొరకు నడుం బిగించారు. తనకు పరిచయాలున్న ప్రాంతాల్లో కలియదిరుగుతూ సమావేశాలు ఏర్పాటు చేస్తూ తన కొడుకు గెలుపుకు ప్రతి ఒక్కరూ సహకారం అందించాలంటూ కోరుతున్నారు. అరుంధతి ఆసుపత్రి ద్వారా ప్రజలకు అందించిన సేవా కార్యక్రమాలతో పాటు పలు సేవా కార్యక్రమాలను తెలియజేస్తూ వివాదరహితుడైన తన కుమారుణ్ణి ఎన్నుకొని మల్కాజ్గిరి అభివృద్ధికి బాటలు వేయాలంటూ ఓటర్లలో చైతన్యాన్ని తీసుకొచ్చేలా మరి లక్ష్మణరెడ్డి కృషి చేస్తున్నారు. మరి రాజశేఖర రెడ్డి రాత్రింభవలు క్షణం తీరిక లేకుండా నియోజకవర్గంలో తిరుగుతూ బలాన్ని పెంచుకోవడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. భర్తలో సగభాగమైన భార్య సైతం తానేమీ తక్కువ కాదని నియోజకవర్గానికి ఎక్కువ సమయాన్ని కేటాయిస్తూ భర్త గెలుపు కొరకు పాటుపడుతున్నారు. కూతుర్ని ఇచ్చిన తండ్రిగా మంత్రి మల్లారెడ్డి సైతం అల్లుడి కొరకు మామ కష్టపడుతున్నారు. కన్న కొడుకు లక్ష్యాన్ని నెరవేర్చేలా తండ్రి సైతం ఎన్నికల ప్రచారంలో పాల్గొంటూ మర్రి కుటుంబం అంతా మల్కాజ్గిరి బాట పట్టారు. ఓటర్లు ఎంతవరకు మర్రి రాజశేఖర రెడ్డికి అండగా నిలుస్తారో డిసెంబర్ 3న తేలనుంది. ఒక చోట అసమ్మతి తొలగిపోతే మరో చోట మరో నాయకుడు అసమ్మతితో ముందుకొస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని వెన్నెల అసమ్మతి సెగ తలనొప్పిగా మారింది. రోజుకొక ఆశావహనేత తెరపైకొస్తూ మాకొద్దు ఈ వెన్నెల అంటూ అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. పార్టీ పెద్దలు మరోసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీకి సంబంధం లేదు. కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ సీట్ ఆశించిన ఎక్స్ సర్వీస్ మెన్ చైర్మన్ రాజేంద్రన్ పార్టీ సీటుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. పార్టీకి కొన్ని సంవత్సరాలుగా ఎనలేని సేవలు అందించడం జరిగిందని, తాను కంటోన్మెంట్ సీట్ ఆశించానని, అయితే పార్టీకి సంబంధం లేని వ్యక్తికి సీటు కేటాయించడం పట్ల రాజేంద్రన్ విచారం వ్యక్తం చేశారు. కంటోన్మెంట్ నియోజకవర్గంలో అరవమాల కమ్యూనిటీ ఎక్కువగా ఉందని, ఇప్పటి వరకు మాలా మాదిగ వర్గాలకే సీటు కేటాయించారని, ఈసారి అరవమాల వర్గానికి సీటు కేటాయించాలని, రాహుల్ గాంధీ మరోసారి పునరాలోచించాలంటూ రాజేంద్రన్ విజ్ఞప్తి చేశారు. హై కమాండ్ మిలే జాకే దేకే అభీ భీ మౌకా హై అభీ భీ ఛాన్స్ హై వెన్నెలకు గవర్నమెంట్ మే ఔర్ కోయి తరికా సే ఉన్ మేల్ మేల్ అచ్చా కర్కే కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ టికెట్ రాజేంద్రకు దేనిస్తే కంటోన్మెంట్ మే కితనా టమిల్ పాపులేషన్ హిందూ క్రిస్టియన్ ముస్లిం కర్కే నీ హై టమిల్ జో పాపులేషన్ నీ కితనా సఫర్ వరే కి ఉతనా సఫర్ వరే సో ఇసిలియే మే రాహుల్ జీ సే మే మేరా వినతి హై యాజ్ ఏ ఎక్స్ సర్వీస్ మెన్ కంటోన్మెంట్ కాన్స్టిట్యూన్సీ మే కమ్ సే కమ్ అట్ ఏ టైమ్ 25,000 ఎక్సర్స్మెన్స్ ఫ్యామిలీ ఏ ఉన్క తరఫ్ సే మేరా రిక్వెస్ట్ ఏ రాహుల్ జీ సే. శుక్రవారం తిరుమలగిరిలో ఎక్స్ సర్వీస్మెన్లతో కలిసి ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. రాహుల్ గాంధీ జోడో యాత్రలో తమకు సేవలు ఎంతగానో ఉపయోగపడ్డాయని ఆయన అన్నారు. తాను కాంగ్రెస్ పార్టీ విధేయుండని, తనకు సీటు వస్తుందని భావించిన గద్దర్ కుమార్తెకు సీటు ఇవ్వటం తనను తీవ్ర నిరాశకు గురిచేసిందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావటం ఖాయమని, కష్టపడి పనిచేసిన నాయకులకు తగిన ప్రాధాన్యత ఇవ్వాలంటూ రాజేంద్రన్ కోరారు. గద్దర్ కుమార్తె వెన్నెలకు మరో విధంగా న్యాయం చేసే అవకాశం ఉందన్నారు. ఉన్క తరఫ్ సే మేరా రిక్వెస్ట్
राहुल जी से और रेवंत रेड्डी जी से अमरा भट्टी जी से अभी भी मौका है। एक्स सर्विस मैन सैतम कंटोनमेंट लो 25000 మందికి పైగా ఉన్నారని పార్టీ సీట్ ఇస్తే తాను తప్పకుండా గెలుస్తానని రాజేంద్రన్ ధీమా వ్యక్తం చేశారు। అపార అనుభవం ఉన్న నేతగా ఆయనకు ప్రత్యేక గుర్తింపు। ఎప్పటికీ నా కంటర్మెంట్ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలవాలనే తపన ఆనేది। తాను అనుకున్న లక్ష్యాన్ని నెరవేర్చుకునేందుకు పార్టీలు మారుతూ వచ్చే ఈసారైనా ఎన్నికల బరిలో ఉండి తన సత్తా చాటాలని ఒవ్విళ్ళూరారు। చంద్రబాబు నాయుడు అరెస్టు ఆయన ఆశలు ఆవిరయ్యాయి। తన రాజకీయ గురువు కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి ముప్పిడి గోపాల్ సొంత కూటికి చేరారు। ముప్పిడి గోపాల్కు కలిసి రాని రాజకీయం ఈనాటి ప్రత్యేక కథనంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో ముప్పిడి గోపాల్ రాజకీయ గురువృద్ధినిగా ఉన్నారు। తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు ఎమ్మెల్యేలతో మంచి సంబంధాలను ముప్పిడి గోపాల్ కలిగి ఉన్నారు। మూడో వార్డ్ బాలంరాయ్ ప్రాంతానికి చెందిన ముప్పిడి గోపాల్ ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలనే లక్ష్యంగా పెట్టుకున్నారు। కంటోన్మెంట్ నియోజకవర్గంలో ప్రత్యేక గుర్తింపు కలిగి ఉన్న ముప్పిడి గోపాల్ టీడీపీని వదిలి సొంత గుటికి చేరారు। తన రాజకీయ గురువు కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో పార్టీ కండువాను కప్పుకున్నారు। కాంగ్రెస్ పార్టీతో ముప్పిడి గోపాల్కు ప్రత్యేక గుర్తింపు వచ్చింది। దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో బోయినపల్లి కూరగాయల మార్కెట్ చైర్మన్గా ముప్పిడి గోపాల్ కొనసాగారు। మార్కెట్ అభివృద్ధిలో సైతం కీలకంగా వ్యవహరించారు। ఎమ్మెల్యేగా బరిలోకి దిగాలని భావించి కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీలో చేరారు। చివరి క్షణాల్లో పార్టీ సీటు వేరే వారికి దక్కడంతో కలత చెందిన ముప్పిడి గోపాల్ బీఆర్ఎస్ పార్టీలో చేరారు। కంటోన్మెంట్ నియోజకవర్గంలో పలు కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ప్రత్యేక గుర్తింపును ముప్పిడి గోపాల్ తెచ్చుకున్నారు। కాసరి జ్ఞానేశ్వర్ టీడీపీలో చేరడంతో ఆయనతో పాటు ముప్పిడి గోపాల్ టీడీపీలో చేరారు। తెలంగాణ రాష్ట్ర టీడీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్న కాసాని జ్ఞానేశ్వర్కు ముప్పిడి గోపాల్ సన్నిహితులు కావడంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కంటోన్మెంట్ నియోజకవర్గం నుండి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేయాలని భావించారు। పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు జైల్లో ఉండడంతో తెలంగాణలో టీడీపీ ఎన్నికల బరిలో నిలవడం లేదని స్పష్టం చేయడంతో కాసాని జ్ఞానేశ్వర్తో పాటు ఆయన టీం సభ్యులు టీడీపీకి రాజీనామా చేశారు। దీంతో ముప్పిడి గోపాల్ ఆశలు అడియాసలుగానే మారాయి। కాసాని జ్ఞానేశ్వర్తో కలిసి బీఆర్ఎస్ తీర్థం తీసుకున్నారు। గత కొన్ని సంవత్సరాలుగా ముప్పిడి గోపాల్ పార్టీలు మారడం తప్ప అనుకున్న లక్ష్యాన్ని చేరుకోలేకపోతున్నారు। ఎమ్మెల్యే కావాలన్న ఆయన ఆశయం నెరవేరాలంటే మరో 5 సంవత్సరాలు ఆగాల్సిన పరిస్థితి నెలకొంది। ఈ 5 సంవత్సరాల్లో ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తే ఏ పార్టీ అయినా ముప్పిడి గోపాల్ను గుర్తించే అవకాశాలు లేకపోలేదు। ఇప్పటి వరకు కలిసిరాని రాజకీయాలను ఇక ముందైనా ముప్పిడి గోపాల్ తనకు అనుకూలంగా మార్చుకుంటారో లేదో వేచి చూడాలి మరి। మొన్న ఆవేశంతో రాజీనామా అన్నారు। నేను కూడా ఈ 2-3 రోజులలో కాంగ్రెస్ పార్టీకి రిజైన్ పెట్టేస్తున్నా, అదే విధంగా నేను నేషనల్ పార్టీ నుండి టికెట్ తీసుకొస్తున్నా। నేను ఆలోచనతో పార్టీ అభ్యర్థిని గెలిపే నా లక్ష్యం అన్నారు। పెన్నలమ్మను నేను గెలిపించే బాధ్యత రాజీర్ బగలు తిరిగి, అదే విధంగా నా కార్యకర్తలు కూడా తిరగాల, నేను ఎప్పుడైతే ఏం చెప్తున్నా అది వినాల, దయచేసి విన్న కష్టపడి పనిచేసిన నాయకులకు సీటివరా అంటూ ప్రశ్నించారు। మెంబర్షిప్ ఉందా, ఆమెకు మెంబర్షిప్ ఉందా అంటే గద్దారు పాటలు పాడినందుకు ఇక మీరు ఇస్తారు, రాహుల్ గాంధీ కాగలించుకోగానే మీరు టికెట్ ఇస్తారు। నేడు రాహుల్ గాంధీ కేటాయించిన అభ్యర్థికి మద్దతుగా నిలవాలన్నారు। ఏదైతే మాట ఇచ్చిరో రాహుల్ గాంధీ గారు దాని దిగ్గించి వెన్నెలమ్మకు టికెట్ ఇవ్వడం జరిగింది। గద్దర్ పాట పాడితే సీట్ ఇస్తారా అంటూ ప్రశ్నించిన ఆ సీనియర్ నాయకుడు తన స్వరం మార్చారు। నేను నీకు సహకారం చేస్తూ పెద్దలైతే ఏదైతే ఆదేశాలు ఇచ్చిరో రేవంత్ రెడ్డి గారు మల్లూ రవి గారు దానికి మేము కట్టుబడి ఉంటాము, నేను గెలిపించే బాధ్యత నేను తీసుకుంటాను అని చేస్తాను। టీబీసీసీ అధ్యక్షుడికి శాపనార్థాలు పెట్టిన ఆ నేత అధ్యక్షుడి పిలుపుతో రాజీ పడ్డారు। రేవంత్ రెడ్డి గారు మా ఉసురు కలకాల తలుగుతుంది, మంచిది కాదు, నేను చెప్తున్నా మా గంటలకు సాయంత్రం రేవంత్ రెడ్డి గారు ఫోన్ చేసి దేవుడు అన్నని తీసుకురండి చెప్తే నేను అక్కడ వెళ్ళడం జరిగింది। కాంగ్రెస్ అభ్యర్థిని ఎలా గెలుస్తుందో చూస్తానన్న నోటితోనే నేడు ఆమె గెలుపు కొరకు అందరూ పనిచేయాలంటూ కోరారు। ఇంతకు ఎవరు అనేత అనుకుంటున్నారా, ఆయనే కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా కొనసాగుతున్న డిబి దేవేందర్ కాబట్టి నేను తప్పకుండా పెన్నలమ్మను నేను గెలిపించే బాధ్యత రాత్రి బగలు తిరిగి, అదే విధంగా నా కార్యకర్తలు కూడా తిరగాల, నేను ఎప్పుడు 3 రోజుల క్రితం ఆగ్రహావేశాలతో ఉండిపోయిన డిబి దేవేందర్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విచ్చుకుపడ్డారు। టీపీసీసీ అధ్యక్షుడు అసమ్మతి నేతలతో జరిపిన చర్చలు ఫలించడంతో మొన్న శాపనార్థాలతో తన గొంతుకను వినిపించిన డిబి దేవేందర్ నేడు అదే గొంతుకతో స్వరం మార్చారు। పార్టీలో కలతలు సహజం, అందరూ కలిసికట్టుగా కాంగ్రెస్ అభ్యర్థిని వెన్నెలను గెలిపించాలంటూ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు।
మొత్తానికి పార్టీ సీటు ఆశించిన ఆశావహులు మొదట అలకపాను పెక్కడం సహజమే. పార్టీ పెద్దలు రంగంలోకి దిగి అసమ్మతితో ఉన్న ఆశావహులను బుజ్జగిస్తూ రాజీ కుదుర్చుతూ అసమ్మతి లేకుండా చూసేలా ముందుకు సాగుతున్నారు. కాంగ్రెస్ అభ్యర్థిని వెన్నెల సైతం అలకలో ఉన్న సీనియర్ నాయకుల దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ తన గెలుపుకు కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గద్దరన్న ఆశయాలను నెరవేర్చడంతో పాటు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చి సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇవ్వాలని వెన్నెల పార్టీ శ్రేణుల్లో జోషు నింపుతున్నారు. కాంగ్రెస్ పార్టీ గత 60 ఏళ్లుగా కంటోన్మెంట్ ఒక పట్టు లాంటిది, ఒక పునాది లాంటిది, అది మళ్ళా నిరూపించుకున్నది. ఎంతమంది డిఫరెన్సెస్ ఉన్నా సరే అందరూ కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలి, మన గద్దరను గెలిపించుకోవాలని అందరం కలిసి ఒక దగ్గర కావడం చాలా ఆనందంగా ఉంది. అందుకే దేవుడన్నకు నేను ఆయన బిడ్డని చాలా థ్యాంక్ యూ చెప్తున్నానన్న. మనం అందరు కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుందాం, గెలిపించుకొని సోనియమ్మకు గిఫ్ట్ ఇద్దాం, గద్దరనని గెలిపించుకుందాం. ప్రస్తుతానికైతే కంటోన్మెంట్ కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలోకి దిగుతున్న వెనల మొదటగా అసంతృప్తులను తొలగించుకుని కేడర్ను బలపరుస్తూ ఇక ప్రచారాలపై దృష్టి సారించేలా ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. 5వ వార్డులో నేతల మధ్య సయోధ్య కుదరకపోగా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా మారటంతో నేరుగా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ రంగంలోకి దిగారు. 5వ వార్డులో బీఆర్ఎస్ నేతల మధ్య ఎన్నికల రాజకీయం కొనసాగుతోంది. పలువురు ఇప్పటికే ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో నేడు 5వ వార్డు నాయకులతో సమావేశమై వారి వార్నింగ్లతో కూడిన క్లాస్ తీసుకుని కలిసి పనిచేయండి, లాస్యానందితను గెలిపించండి అంటూ వారికి దిశానిర్దేశం అందించారు మంత్రి తలసాని. ఇప్పటికే బహిరంగంగా పలువురు నేతల మధ్య అధికార బలం కోసం పోరు సాగుతూనే ఉంది. ఇన్ఛార్జిగా ఉన్న మంత్రి తలసాని వాటిని పరిష్కరించే పనిలో పడ్డారు. అందులో భాగంగా మారేడుపల్లిలో మంత్రి నివాసంలో 5వ వార్డు నాయకులతో ముందుగా సమావేశం ఏర్పాటు చేశారు. గెలుపు ఒకటే టార్గెట్ అని, మిగతా విషయాలు పక్కకు పెట్టాలని సూచించారు. సమావేశంలో 5వ వార్డు ఇన్ఛార్జ్ నరసింహ యాదవ్, అధ్యక్షుడు కిరణ్, జిఎస్ పెంటా శ్రీహరి, ఉపాధ్యక్షుడు రావుల సతీష్, నాయకులు రేపాల వెంకటేశ్వర్లు, గిరిరావు, యాదగిరి, రిచర్డ్, శ్రావణ్ తో పాటు పలువురు పాల్గొన్నారు. సనత్నగర్ నియోజకవర్గం బీజేపీ అభ్యర్థి మర్రి శశిధర్ రెడ్డిని మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక నరేష్ కలిసి శుభాకాంక్షలు తెలిపారు. సనత్నగర్ నియోజకవర్గంలో బీజేపీ బలంగా ఉందని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని భారీ మెజార్టీతో గెలిపించుకోవాలన్నారు కొంతం దీపిక. నియోజకవర్గంలో బీజేపీ క్యాడర్ బలంగా ఉందని, మర్రి శశిధర్ రెడ్డి గెలుపే లక్ష్యంగా తామంతా పనిచేస్తున్నామని ఆమె పేర్కొన్నారు. అపార అనుభవం ఉన్న నాయకుడిగా మర్రి శశిధర్ రెడ్డి ఉన్నారని, ఆయన సేవలను నియోజకవర్గ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని, కమలం గుర్తుకు ఓటు వేసి మర్రి శశిధర్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కొంతం దీపిక నరేష్ కోరారు. 2014లో సమస్యలతో సతమతమవుతున్న రామ్ గోపాల్ పేట డివిజన్ ను కోట్ల రూపాయలతో అభివృద్ధి చేసిన ఘనత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని అని, తన హయాంలో ఇంతటి అభివృద్ధి జరగడం చాలా ఆనందంగా ఉందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. సనత్నగర్ నియోజకవర్గంలో రామ్ గోపాల్ పేట డివిజన్ లో స్థానిక మాజీ కార్పొరేటర్ అత్తిలి అరుణ శ్రీనివాస్ గౌడ్ దంపతులతో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. నల్లగుట్ట, చుట్టల బస్తీతో పాటు పలు ప్రాంతాలు కలుపుతూ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రతి ఇంటి నుండి వస్తున్న స్పందన చూసి మంత్రి తలసాని ఆనందం వ్యక్తం చేశారు. మా సమస్యలు తీర్చి మా కష్టాల్లో తోడుగా ఉన్న మీకే మా ఓటంటూ మహిళా ప్రకటించారు. వారి మాటలతో చాలా ఆనందం వ్యక్తం చేశారు తలసాని. డివిజన్ బీజేపీ మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు ఆశారాణి, మహేందర్, దేవేందర్ తో పాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్టీకి మరింత బలం చేకూరింది అంటూ తలసాని తెలియజేశారు. ప్రచారంలో అత్తి శివయ్య, రాజేష్, సతీష్, మిట్టు, మల్లికార్జున్ గౌడ్, డివిజన్ అధ్యక్షుడు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, నాయకులు కిషోర్, ఆంజనేయులు, విజయ్, సాయి, రాకేష్, కిరణ్, దేవమ్మ, పద్మ, నిర్మల్ తో పాటు పలువురు ఉన్నారు. అడ్డగుట్ట గడ్డ ఆనేతకు అడ్డ, ఉద్యమ నాటి నుంచి నేటి వరకు ఆయనకు తోడున్న ఆ ప్రాంతం ఆయన రాకతో గులాబీల జల్లులతో స్వాగతం పలికింది. ప్రతి ఇంటి వారు ఆయనకు పరిచయస్తులే కాగా ప్రతి ఇంట్లోని వారిని పేరు పెట్టి పలకరిస్తూ ముందుకు సాగింది పద్దన్న యాత్ర. కార్పొరేటర్లు, ముఖ్య నేతలతో పాటు నియోజకవర్గ మహిళాలోకం పాదయాత్రలో పాల్గొనగా ఎవరికి వారు వారి గుర్తింపును మరింత పదిలం చేసుకునేందుకు పోటీ పడుతూ యాత్రను ముందుకు నడిపించేశారు. తనయులు మేము సైతమంటూ గుట్టలో కాలినడకన వారి ప్రచారంతో హోరెత్తించగా ప్రజానీకం వస్తున్న రెండు విధాల స్పందనకు జవాబుదారిగా మారి మైహూనా అంటూ భరోసాని అందిస్తూ అడ్డగుట్ట ఎన్నికల ప్రచారాన్ని విజయవంతంగా సికింద్రాబాద్ బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు పూర్తి చేశారు. మళ్ళీ
హ్యాట్రిక్ విజయం కోసం సర్వశక్తులను వినియోగిస్తూ సమస్యలు సన్మానాలు రెండింటినీ అందుకుంటూ అడ్డగుట్ట గడ్డపై రెండో రోజు ప్రచారాన్ని పద్ధన కొనసాగించారు. స్థానిక కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ దంపతుల సారథ్యంలో డిప్యూటీ మేయర్ మోతే శ్రీలక్ష్మి శోభరెడ్డితో కలిసి ఎన్నికల ప్రచారాన్ని డిప్యూటీ స్పీకర్ పద్మారావు ముందుకు నడిపించారు. పరిచయస్తులుగా స్థానిక నేతలుగా ఉన్న నాయకుల ఆహ్వానంతో వారింటి తేనెటి విందును స్వీకరించడంతో వారి ఇంటి నుంచి పూలదండలతో పాటు సాల్వాలతో కూడిన సన్మానం అందుకున్నారు. అడ్డగుట్ట డివిజన్లోని రెయో పాయింట్, బుద్ధానగర్, లోహియానగర్, బోయబస్తీ, మొండిబంటి నగర్, మరాఠా బస్తీ, తుకారంగేట్తో పాటు పలు ప్రాంతాలను కలుపుతూ పాదయాత్రను కొనసాగించగా అడ్డగుట్ట అసలు రూపంలో కొండల్లో గుట్టల్లో కొలువుదీరిన ఓటర్లను పలకరిస్తూ ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్లపై జాగ్రత్తగా అడుగులు వేస్తూ వారి సమస్యను అడిగి తెలుసుకుంటూ కారు గుర్తుకు ఓటేసి గెలిపిస్తే ఇక మీ ప్రాంతంలో అభివృద్ధి జెట్ స్పీడ్తో మరింతగా పరుగులు తీస్తుందన్న హామీని అందించారు. ఆర్కీవీతో పాటు పలు అభివృద్ధి పనులు ఇప్పటికే పూర్తి కాగా ఈసారి హ్యాట్రిక్ను అందుకున్న తర్వాత అడ్డగుట్ట స్వరూపాన్ని మార్చేస్తానన్న ధీమాను వ్యక్తం చేశారు పద్మారావు. పద్మారావు తనయులు, యువ నాయకులు రామేశ్వర్, కిషోర్ కుమార్, కిరణ్ కుమార్ గౌడ్, త్రినేత్ర గౌడ్లు తమ వంతుగా ఓటర్లను ఆకర్షించేలా ప్రతి ఇంటికి తిరుగుతూ కారు గుర్తుకే ఓటు వేయాలంటూ కరపత్రాలను అందించడంతో పాటు ప్రజానీకం నుంచి వస్తున్న స్పందనపై ఆనందం వ్యక్తం చేశారు. పద్మారావు ఎన్నికల ప్రచారం జోరుగా అడ్డగుట్టలో సాగగా కొందరు పద్దన్న మీద అభిమానంతో వారి స్టేటస్లను అప్డేట్ చేసుకునేందుకు సెల్ఫీలతో అదరగొట్టగా కొందరు నేతలు ప్రచారంలో వారి సందడి చూసి ముందుకు నడవకుండా అక్కడే ఉండడంపై రుసరుసలాడుతుండగా ఫోటో స్టిల్స్ వద్దు ప్రచారమే ముద్దంటూ ఎన్నికల ప్రచారాన్ని ముగించారు నేతలు. సికింద్రాబాద్ లో అడుగడుగునా పట్టు ఉన్న నాయకుడైన సీనియర్ నాయకుడిగా ఎన్నో ఎన్నికలు చూసిన నేత అతను. చిన్న కార్యకర్త నుండి పెద్ద నాయకుడికి ఎదిగిన వారిలో ఆయన ఒకరు. ఎప్పటికైనా ఎమ్మెల్యే కావాలనే ధ్యేయంగా పెట్టుకున్న నియోజకవర్గంలో ప్రజలతో మంచి సంబంధాలు కొనసాగిస్తున్నారు. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా మేకల సారంగపాణి రాణించగలడా? పద్మారావును ఢీకొట్టే సత్తా సారంగపాణికి ఉందా? ఢీ అంటే ఢీ అంటున్న సారంగపాణిపై ఈనాటి ప్రత్యేక కథనం. సికింద్రాబాద్ బీజేపీ అభ్యర్థిగా మేకల సారంగపాణి పార్టీ అవకాశం కల్పించడంతో ఆయన అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. ఎన్నో సంవత్సరాలుగా అవకాశం కోసం ఎదురుచూస్తున్న ఆయనకు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుండి అవకాశం లభించింది. సీట్ సంపాదించిన సారంగపాణి ఇక సత్తా చాటేందుకు ప్రణాళిక రూపొందించుకుంటున్నారు. సికింద్రాబాద్ లో బీఆర్ఎస్ అభ్యర్థి పద్మారావు చేసిన అభివృద్ధి ఏమీ లేదని, తాను పుట్టి పెరిగిన ప్రాంతం సికింద్రాబాద్ కావడంతో తన గెలుపు ఖాయమని ధీమాలో ఉన్నారు ఆయన. అందుకే ప్రజలు నీకు బుద్ధి చెప్పడానికి రెడీ ఉన్నారు. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో, కిషన్ రెడ్డి గారి నాయకత్వంలో డబుల్ ఇంజన్ సర్కార్ ఇక్కడికి వస్తుంది. తప్పకుండా బీసీని ముఖ్యమంత్రి రాష్ట్రంలో చేస్తారు. సికింద్రాబాద్ నియోజకవర్గాల్లో కూడా భారతీయ జనతా పార్టీ జెండా ఎగరడం ఖాయం. టీడీపీతో సారంగపాణికి విడదీయరాని అనుబంధం ఉంది. తన రాజకీయ ప్రయాణం టీడీపీ నుండే కొనసాగింది. 2002లో మైలార్గడ్డ డివిజన్ నుండి తన సతీమణి మేకల సుజాతను కార్పొరేటర్గా గెలిపించుకున్నారు. 2009లో ప్రజారాజ్యం పార్టీ నుండి మేకల సారంగపాణి ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగి ఓటమి పాలయ్యారు. అనంతరం మరోసారి అవకాశం కోసం ఎదురుచూస్తూ నియోజకవర్గంలో పట్టు సాధించేలా గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. తెలంగాణ ఉద్యమం సమయంలో బీఆర్ఎస్లో చేరిన సారంగపాణి కొన్ని రోజులు మాత్రమే పార్టీలో కొనసాగారు. తిరిగి టీడీపీలో చేరి కీలక బాధ్యత చేపట్టారు. 2014-2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలోకి దిగేందుకు ప్రయత్నించిన సారంగపాణికి కలిసి రాలేదు. మహాకూటమితో సికింద్రాబాద్ సీటు కాంగ్రెస్ జాబితాలోకి వెళ్లింది. 2019లో బీజేపీలో చేరిన సారంగపాణి పార్టీ శ్రేణులను అతి తక్కువ సమయంలో ఆకట్టుకున్నారు. నియోజకవర్గంలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ అందరి దృష్టి తనవైపు మరల్చుకున్నారు. సికింద్రాబాద్ సీటు నాశించిన పలువురు ఆశావహులు సైతం సీటు తమదంటే తమదని పోటీపడగా సారంగపాణి పార్టీ పెద్దలను ఒప్పించి సీటు సాధించుకోగలగటం ఆయన పనితనానికి నిదర్శనంగా మారింది. ఇక బలమైన బీఆర్ఎస్ అభ్యర్థికి ధీటైన సమాధానం చెప్పేలా ప్రణాళిక సిద్ధం చేసుకుంటున్నారు. పార్టీ క్యాడర్ పూర్తిగా సహకరిస్తే సారంగపాణి పద్మారావుల మధ్య గట్టి పోటీ ఉంటుందని నాయకులు భావిస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేయండి. ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి.